జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆకాంక్షతో బీఆర్ఎస్ మరణ టీఆర్ఎస్ కథ ముగిసిందా? ఇక తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ దండకు పక్క రాష్ట్రాల్లోనూ షాక్ల మీద షాక్లు తగులుతున్నాయా? తెలంగాణలో తప్ప మిగిలిన చోట్ల బీఆర్ఎస్ పనైపోయిందా? గులాబీ దండు పరిస్థితి ఏంటి? మళ్లీ ఫామ్ లోకి భారత రాష్ట్ర సమితి ఎప్పుడొస్తోంది? తెలంగాణలో అధికారం కోల్పోయిన షాక్ లో ఉన్న కేసీఆర్ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఉనికి కోల్పోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం చేపట్టాక కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అట్టహాసంగా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించారు. తమది జాతీయ పార్టీని దేశమంతా రాజకీయాలు చేస్తామని కేసీఆర్ చెప్పారు. పలు రాష్ట్రాలు పర్యటించారు. దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. మహారాష్ట నుంచి బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు జరిగాయి. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలుచుకుంది. ఏపీ శాఖకు తోట చంద్రశేఖర్ ను సారథిని చేశారు. ఒడిశాలో మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ ను తన పార్టీలో చేర్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కథ దాదాపు ముగిసినట్లు కనిపిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ గట్టి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ కు జై కొట్టారు. గిరిధర్ గమాంగ్ తో పాటు ఆయన భార్య హేమ, కుమారుడు శిశిర్ తిరిగి కాంగ్రెస్ కుటికి చేరుతున్నారు. గమాంగ్ ఇప్పుడు రాజీనామా చేయడంతో ఒడిశాలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయినట్లేనంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ బీఆర్ఎస్ అధ్యాయం ముగిసినట్లే అంటున్నారు. అక్కడ ఉన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమితులైన నేపథ్యంలో ఆమెతో చాలా మంది నేతలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కండువా కప్పుకుని ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఏడాది క్రితం ఏపీలో అట్టహాసంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ గా తోటి చంద్రశేఖర్ పగ్గాలు చేపట్టారు. మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, చింతల పార్థసారథి సహా ఏపీలోని పలు జిల్లాలకు చెందిన నేతలు గత ఏడాది జనవరి 2న బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు నేతల చేరికల సందర్భంగా కేసీఆర్ ప్రకటించారు. కానీ ఏడాది తిరక్క ముందే సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ ను ఏపీలో విస్తరించడమే లక్ష్యంగా గత ఏడాది జనవరి 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను కేసీఆర్ నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాము గెలిచి ఢిల్లీకి వెళ్తామని, ప్రధాని మోడీని ఇంటికి పంపిస్తామని ఆ బహిరంగ సభ వేదికగా కేసీఆర్ ప్రకటించారు. ఆ సభ తర్వాత ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతిలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహించబోతున్నట్లు మీడియాకు లీకులిచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ఏపీ బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గుంటూరులో ఏపీ బీఆర్ఎస్ అధ్యకుడు తోటి చంద్రశేఖర్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించగా ఆ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ మహారాష్ట రాజకీయాలపై ఎక్కువగా దృష్టి సారించడంతో ఏపీలో బీఆర్ఎస్ యాక్టివిటీ తగ్గిపోయింది. గత ఆగస్టు నుంచి తెలంగాణ ఎన్నికలతో బీఆర్ఎస్ అధిష్టానం బీసీబీసీగా మారడంతో ఏపీలో ఆ పార్టీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించారు. తోటి చంద్రశేఖర్, రావెల కిషోర్బాబు, చింతల పార్థసారథి లాంటి వారు సైలెంట్ అయ్యారు. దీంతో వారి వెంట బీఆర్ఎస్ లో చేరిన వాళ్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
గులాబీబాస్ కేసీఆర్ ఆసుపత్రిలో చేరినప్పుడు ఏపీ సీఎం జగన్ పరామర్శించేందుకు వచ్చినప్పుడు కూడా ఆ సమాచారం ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ఎస్ నేతలకు లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్లో అసలు బీఆర్ఎస్ ఉందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అటు మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ లీడర్లు తమ దారి తాము చూసుకుంటున్నారని చర్చ సాగుతోంది.